హాయ్ స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ చేయబడును ప్రేమికుల మధ్య ఇబ్బందులున్నాయా భార్యాభర్తల మధ్య సమస్యలున్నాయా అయితే మీరు చేయాల్సింది శ్రీ కనకదుర్గ భద్రకాళి జ్యోతిష్యాలయం వారిని సంప్రదించాలి అమ్మవారి పూజారి గారి పేరు గోపరాజు గారు ఎటువంటి పర్సనల్ సమస్యలున్నా ఆ సమస్యలకు నివారణ చేస్తారు ముఖం చూసి మాత్రమే కాదు చెయ్యి చూసి ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పగలరు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం వారి ప్రత్యేకత ఫోన్ నంబర్ సెవెన్ టూ జీరో ఫోర్ జీరో ఫైవ్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ ఫోన్ చేసి మీ సమస్యని ఇప్పుడే పరిష్కరించుకోండి డాన్ అలాంటిదేమీ వద్దు జరగనివ్వు నేను కూడా ఈ పెయిన్ ఎక్కువ రోజులు తీసుకోలేను కదా అదేదో పెళ్ళి జరిగిపోయింది అంటే నార్మల్ అవ్వడానికి నాకు కూడా ఒక కారణం దొరుకుతుంది అందుకే ఇది జరగాలని నేను కోరుకున్నాను జరుగుతుంది జరగాలి అంతే అని పవిత్ర చెప్తూ ఉండగా టోర్ సౌండ్ రావడంతో మాధురి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఆంటీ మీరా అని మాధురి అనడంతో యమున లోపలికి వచ్చి వాళ్ళు వీధి చివరికి వచ్చేశారు అడ్రస్ అడుగుతూ ఫోన్ చేస్తే మీ అంకుల్ బయటికి వెళ్లారు అని పవిత్ర వైపు చూసి ఏంట్రా నల్దగా ఉన్నా టెన్షన్ పడుతున్నావా ఏం పడుకో చూడు నీ ఫ్రెండ్స్ ఇద్దరికీ పెళ్ళిళ్ళైపోయి చక్కగా సంతోషంగా ఉన్నారు రేపు నువ్వు కూడా అంతే అన్నింటికీ మించి అబ్బాయి చాలా మంచివాడు మన ఊర్లోనే కాబట్టి రాను పోను పెద్ద దూరం ఏమీ కాదు కాబట్టి అటు ఇటు నేను కూడా తిరుగుతూనే ఉంటాను అన్నింటికి మించి ఒక్క రోజులో పెళ్లి చూపులు కుదుర్చాం కదా అని తప్పుగా అనుకోకు ఈ సంబంధం ఎప్పటి నుండో అనుకుంటున్నది నీకు చూస్తూ చూస్తూ అన్యాయం చేయం కదా ఒక్కగానొక్క బిడ్డవి ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నావో వెళ్ళే ఇంట్లో మరింత సంతోషంగా ఉండేలా చూసుకునే బాధ్యత మా మీద ఉందిగా అని యమున చెప్పింది పవిత్ర లేచి అమ్మా టెన్షన్ పడుతున్న మాట నిజమే కానీ నేనేమీ తప్పుగా ఏమీ అనుకోవట్లేదు నేనే కదా నోరు తిరిచి అడిగాను నాకు మీ మీద చాలా నమ్మకం ఉంది అని చిన్నపాటి నవ్వుతో చెప్పింది సరే నేను వెళ్ళి అన్ని ఏర్పాట్లు ఒకసారి చూస్తాను మాధురి మైరా మీ ఇద్దరు వాళ్ళు వచ్చాక పవిని తీసుకురండి అని చెప్పి యమునా వెళ్ళింది రెండు నిమిషాల్లోనే పెళ్ళే వాళ్ళని తీసుకొని పవిత్ర వాళ్ళ నాన్న గంగాధర్ లోపలికి తీసుకొని వచ్చాడు వంటగదిలో ఉన్న యమున బయటికి వచ్చి అందరికీ నమస్కరించి కూర్చోండి అంటూ హడావిడి చేసి ఒక పక్కన నిలబడగా గంగాధర్ తను నా భార్య యమున అని పరిచయం చేసి ఎవరూ లేరని అనుకోవద్దు సడన్గా కుదిరిన పెళ్లి చూపులు కదా మా వాళ్ళంతా చాలా దూరంగా ఉన్నారు రావడానికి చాలా కష్టమైంది అందుకే అబ్బాయి నచ్చి ఓకే చేసుకుంటే అప్పుడు చూడ్డానికి వస్తామన్నారు అని గంగాధర్ ఎంతో వినయంగా చెప్పడంతో అవతల వైపు అబ్బాయి అమ్మా నాన్న బంధువులు కూడా చాలా మంచిగా మాట్లాడారు యమున వెళ్ళి అందరికీ మంచినీళ్లు తెచ్చివగా తీసుకున్నాక అబ్బాయిని ఇద్దరూ బాగా పరీక్షగా చూసి చూడ్డానికి బాగా ఉండటమే కాకుండా అనుకువగా కూడా కనిపించడంతో చాలా సంతోషించారు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పది నిమిషాలు గడిచాక రూమ్లో నుండి రిషి బయటికి రావడంతో గంగాధర్ నవ్వుతూ రా రిషి కూర్చో అని తనని పక్కన కూర్చోబెట్టుకొని మా అమ్మాయికి చిన్నప్పటి నుండి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఒకటి ఈ అబ్బాయి రిషి ఇక పోతే అని అంటూ ఉండగా మైరా మాధురి బయటికి రావడంతో ఆ అక్క చెల్లెళ్ళు మైరా మాధురి అని వాళ్ళని కూడా పరిచయం చేయడంతో వాళ్ళు కూడా అందరికీ నమస్కారం పెట్టారు మైరా అబ్బాయిని చూసి పిల్లాడు బాగున్నాడు పవిత్ర అందంగా ఉంటుంది సో తప్పకుండా ఓకే చేసేస్తాడు దేవుడా నువ్వు ఉన్నావని నిరూపించు నా జీవితాన్ని బాగు చేయబోతున్నావు అన్న నమ్మకం నాకు కుదిరింది అలాగే పవిత్ర జీవితాన్ని కూడా బాగుచేయ్ అని మనసారా కోరుకుంది మీరేం చేస్తారు అని రిషి అడగడంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని అబ్బాయి చెప్పాడు సారీ మీ పేరు అని రిషి అడిగాడు నివాస్ అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అందరూ మరో పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత సరే సమయం అవుతుంది అమ్మాయిని తీసుకొస్తాం అని చెప్పి యమున మైరా వైపు మాధురి వైపు చూడడంతో ఇద్దరు తల ఊపి లోపలికి వెళ్లారు మనోజ్ ఇంటి ముందు కార్ ఆపగానే మాధురి కార్తో పాటు మైరా కార్ అలానే కొత్తగా ఇంకో రెండు కార్లు కనిపించడంతో దిగి లోపలికి వెళ్ళాడు గుమ్మం దగ్గరకు వెళ్ళి అందరినీ చూసి అంకుల్ అని అనడంతో గంగాధర్తో పాటు రిషి కూడా తిరిగి చూసి వర్చ్ చేశాడు అనుకొని దేవుడా హీరోకి ఉన్న లక్షణాలు ఒకటైన ఇచ్చి హీరోయిజం చూపించేలా చెయ్యవయ్యా అని మనసులో అనుకొని మనో రా అని రిషి పిలిచాడు రా మనోజ్ పవిత్రకి పెళ్లి చూపులు చెప్పలేదా ఇవాళ ఆఫీస్కి రాదు అని అనడంతో మనోజ్ చిన్న స్మైల్ చేసి లోపలికి వచ్చి కూర్చున్నాడు ఇందాక అక్కా చెల్లెళ్ళుని చూపించాను కదా వాళ్ళ అన్నయ్య వీళ్లతో చిన్నప్పటి నుండి పవిత్రకి మంచి బాండింగ్ ఉంది అందరూ కలిసే పెరిగారు తన ఆఫీస్లోనే ఇప్పుడు వర్క్ చేస్తోంది అని గంగాధర్ చెప్పడంతో అందరూ మనోజ్తో కూడా మాట్లాడారు రావే పిలుస్తున్నారు అని అనడంతో పవిత్ర చాలా టెన్షన్గా చెప్పలేనంత బాధ గుండెల్లో గుబులుతో లేచి తడబడుతున్న అడుగులతో ఒక్కో అడుగు వేస్తూ రూమ్లో నుండి బయటికి వచ్చి నిలబడింది పవిత్ర అడుగు బయట పెట్టగానే యమున కాఫీ ట్రే తీసుకొచ్చి పవిత్ర చేతికిచ్చి వెళ్ళి అందరికీ ఇవ్వు అని చెప్పింది పవిత్ర తల ఊపి తలెత్తకుండా ఒక్కో అడుగు వేస్తూ వెళ్లడంతో మైరా మాధురి మనోజ్ని చూసి మొహమొహాలు చూసుకొని ఇక్కడ ఏదో జరగబోతుంది అని అనుకున్నాడు ముందుగా నివాస్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇద్దరికీ కాఫీ ఇచ్చి ఆ పక్కనే నివాస్ వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉండడంతో వాళ్ళకి కూడా ఇచ్చి నివాస్ దగ్గరికి వెళ్లేసరికే తానే పెళ్లి అని అర్థమై ఒక క్షణం కూడా చూడకుండా తలదించుకొని కాఫీ ఇస్తూ ఉండగా నివాస్ మాత్రం పవిత్రాన్ని రెప్ప వేయకుండా చూశాడు పవిత్ర కాఫీ ఇవ్వగానే మరో పక్కకి వచ్చి గంగాధర్కి ఇచ్చి ఆ పక్కనే ఉన్న ఇచ్చి ఆ పక్కనే చూడగా మనోజ్ ఉండడంతో షాక్ అయి గుండె దడదడమని కొట్టుకోవడంతో చేతిలో ఉన్న కాఫీ అప్పటికే టెన్షన్తో వణుకుతూ ఉండగా మనోజ్ని చూడగానే అది మరింత ఎక్కువై చేతిలో ఉన్న ట్రే అలాగే వదిలేసింది ఆ ట్రే వదిలే ప్రాసెస్లో కాఫీ కప్స్ ఒక ఒకవైపుకు ఒరిగి పవిత్ర చెయ్యి మీద పడడంతో అమ్మా అని గట్టిగా అరిచింది మాధురి అడుగు వెయ్యబోతుంటే మైరా తన చేతిని గట్టిగా పట్టుకుని ఆపేయగా మరోవైపు పెళ్లి కొడుకులు లేవబోతూ ఉండగా మనోజ్ వెంటనే లేచి నీకేమైనా పిచ్చా చూసుకొని కదా ఇవ్వాలి అని అరిచాడు మనోజ్ అరవగానే అందరూ తన వైపే చూడడంతో మనోజ్ అదేమీ పట్టించుకోకుండా పవిత్ర చెయ్యి పట్టుకొని తన చెయ్యి వెనుక వైపు వేళ్ల మీద పడడం చూసి ఎర్రగా కందిపోవడం చూసి చూడు రెడ్గా అయిపోయింది అట్లీస్ట్ కాఫీ ట్రే బ్యాలెన్స్ చేయలేవా నువ్వు ఇవేవి చేయడం తెలియదు కానీ పెళ్లి చేసుకుని సంసారాన్ని మాత్రం బ్యాలెన్స్ చేస్తుందంట అని చిరాగ్గా ప్యాంట్ పాకెట్లో నుండి కర్చిఫ్ తీసి తన చేతిని మెల్లగా తుడుస్తూ పవిత్ర వైపు చూసి నిండుగా కన్నీళ్లు చేరి ఉండడం మనో చూడగాని ఆ కన్నీళ్లు చెంపల మీదకి రావడంతో పెయిన్గా ఉందా అని అడిగాడు పవిత్ర తల అడ్డంగా ఊపడంతో మరి ఏడుస్తున్నా అని మెల్లగా తుడుస్తూ అడిగాడు అక్కడ జరిగేది ఏది ఎవరికీ అర్థం కాలేదు మనోజ్ పవిత్రతో అంత క్లోజ్గా మాట్లాడతాడని ఎవరికీ తెలియకపోవడంతో కాస్త షాక్ అయ్యారు ముఖ్యంగా పవిత్ర అమ్మా నాన్న మరోపక్క రిషి మైరా మాధురి మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు పవిత్ర సైలెంట్గా ఉండడంతో మనోజ్ తన వైపే అప్పుడు పరీక్షగా చూశాడు కనకాంబరం రంగు చీర మెడలో చిన్న చైన్ చేతులకి అటు అరడజను ఇటు అరడజను గాజులు వేసుకొని జారుగా జడ అల్లి చక్కగా మల్లెపూలు పెట్టుకొని మొహానికి ఏమంతా మేకప్ లేకుండా రోజులాగే రెడీ అయినా పవిత్రాన్ని చూసి ముచ్చటగా అనిపించడంతో తన కళ్ళల్లో కన్నీళ్ళు మాత్రం చెయ్యి కాలినందుకు కాదు అని మనోజ్కి పూర్తిగా అర్థమయ్యాక తన పక్కకు వచ్చి పవిత్ర చెయ్యిని అలాగే పట్టుకొని పక్కకిరా అని అన్నాడు పవిత్ర పక్కకొచ్చి నిలబడ్డంతో మనోజ్ తన చేతిని వదిలి తన భుజం చుట్టూ చెయ్యి వేయడంతో పవిత్ర చెయ్యి వైపు మనోజ్ వైపు చూసింది మనోజ్ సూటిగా పవిత్ర వైపు చూస్తూ తనకి ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు అని చెప్పాడు పెళ్లి కొడుకు తన అమ్మ నాన్న వచ్చిన బంధువులు అందరూ గంగాధర్ యమునా వైపు చూసి ఏంటండి ఇది అని అడిగారు మనోజ్ అందరి వైపు చూసి దయచేసి తప్పుగా అనుకోకండి తన మనసులో ఏముందో వాళ్ళకి తెలియదు అందుకే మిమ్మల్ని పిలిపించారు దయచేసి పవిత్రాన్ని అర్థం చేసుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని మనోజ్ ఎంతో సున్నితంగా చెప్పాడు ఒక పక్క గంగాధర్ యమున అలాగే నిష్ణేష్ఠులై ఏం మాట్లాడకుండా చూస్తూ ఉండడంతో ఒక రకంగా షాక్లో ఉన్నారని మైరా మాధురి రిషికి అర్థమైంది అందరికీ వెంటనే చాలా చిరాగ్గా అనిపించి లేవడంతో మనోజ్ అందరి వైపు చూసి చూడండి ఒక అమ్మాయి పెళ్లి చూపులకి వచ్చి కూర్చుంది అంటే సంతోషంగానే కాదు తల్లిదండ్రుల కోసమే కాదు మనసు చంపుకొని కూడా కూర్చుంటుంది బాస్ నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను అని నివాస్ వైపు చూశాడు నివాస్ పవిత్ర వైపు చూసి తన అభిప్రాయం స్పష్టంగా అర్థమవడంతో చిన్న స్మైల్తో థ్యాంక్ యూ దీన్ని పొడిగించకుండా జస్ట్ ఐదు నిమిషాల్లోనే విషయం తేల్చినందుకు అని చెప్పి తన అమ్మా నాన్నతో పాటు బంధువులను కూడా తీసుకొని వెళ్ళిపోయాడు మనోజ్ పవిత్ర వైపు తిరిగేసరికి తన కళ్ళల్లో నీళ్లు తన చెంపలు దాటి పోతూనే ఉండడంతో చాలా చొరవుగా తన చేతితో తుడిచి రూమ్లోకి వెళ్ళు అని అది చెప్పాడు పవిత్ర ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా మరింత ఏడుపు వచ్చేయడంతో అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోయింది మనోజ్ మైరా మాధురి వైపు చూసి నేను తనతో మాట్లాడాలి నేను వచ్చే వరకు కాస్త మీరు చూసుకోండి అని చెప్పడంతో ఇద్దరు గుండ్రంగా తల ఊపి బెడ్రూమ్లోకి వెళ్ళారు రిషి అక్కడే ఉండడంతో మనోజ్ గంగాధర్ వైపు యమునా వైపు చూసి రెండు చేతులు జోడించి క్షమించండి మీ పరువు తీసేలా చేయాలన్నది నా ఉద్దేశం కాదు కానీ పవిత్రకి ఇష్టం లేకుండా ఏం జరగకూడదన్నదే నా ఉద్దేశం అని మనోజ్ చెప్పాడు పవిత్రాని పెళ్లి చూపులు చూడమంటే చూశాం బాబు అందుకే పెళ్లి వాళ్ళ ఇంటి వరకు వచ్చారు ఇప్పుడిలా ఇష్టం లేదు మనసు చంపుకొని ఇక్కడ నిలబడింది అంటే నాకే మాత్రం నచ్చలేదు నా బిడ్డ అంత కష్టంగా పెళ్లి చేసుకోవాలి వెళ్ళాలి అని నేను అనుకోను మొదటి నుండి ఎవరినైనా ప్రేమించి తప్పటడుగు వేస్తుందేమోనని పెళ్లి చేయాలన్న ఉద్దేశం ఉన్న నాకు నా బిడ్డ ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకుండా ఈ రోజు వరకు నా మాట వింటుంది అలాంటిది తను ఇలా ఇబ్బంది పడుతూ పెళ్లి చూపులకు వచ్చిందంటే ఒక తండ్రిగా నేను తనకి కరెక్ట్ అబ్బాయిని చూడలేదనిపిస్తోంది అని గంగాధర్ బాధగా అన్నాడు అంకుల్ నాకేదైనా సూటిగా మాట్లాడమే తెలుసు తక్కువ మాట్లాడినా నిక్కచ్చిగా మాట్లాడతాను అని మనోజ్ ఊపిరి పీల్చుకొని పవిత్ర చిన్నప్పటి నుండి నన్ను ప్రేమిస్తుందట నాకు కూడా ఈ విషయం రెండు రోజుల ముందే తెలిసింది తను నన్ను ప్రేమించడం కంటే ఆరాధించిందంటే కరెక్టేమో ఈ రోజు వరకు నన్ను పడేయడానికి ఒక ఛాన్స్ కూడా తీసుకోలేదు కనీసం నాతో పది నిమిషాలు కూర్చొని కూడా మాట్లాడలేదు అలాంటిది తన గుండెల్లో నా కోసం గుడి కట్టిందంటే నేను నమ్మలేకపోయాను అంత ప్రేమించిన తను ఇష్టం లేకుండా ఈ పెళ్లి చూపుల్లో మరబ్బాయి ముందు కూర్చోవడం తను ఎంత కష్టంగా ఫీల్ అవుతుందో అర్థం చేసుకొని వాళ్ళని పంపించేశాను అని మనోజ్ చెప్పాడు గంగాధర్ యమున ఒకరి మొహాలొకరు చూసుకోవడంతో అవునంకుల్ పవి మనోజ్ని చిన్నప్పటి నుండి ఇష్టపడుతుంది కానీ పెళ్లి చేసుకోవాలనుకోలేదు మా అమ్మా నాన్న చెప్పిన వాళ్ళని చేసుకుంటాను వాడితోనే కాపురం చేస్తాను కానీ మనోజ్ తెలియకుండానే నాలో కలిసిపోయాడు అని చెప్పింది అని రిషి చెప్పాడు బాబు మనోజ్ నా కూతురికి ఈ పెళ్లి కాకపోతే మరో పెళ్లి అయినా చేయాలి కదా మీ తాహాదుకి మేము సరిపోం అసలు మీ ఇంట్లో పనిచేసే వాళ్లకు ఉన్నంత జీతం కూడా కాదు నాది అని గంగాధర్ మాట్లాడుతూ ఉంటే అంకుల్ దేవుడు సత్యంగా చెప్తున్నాను నాకు పవిత్ర మీద ఎలాంటి అభిప్రాయం లేదు తనంటే మామూలుగా నాకు ఒక ఇష్టం ఉంది చిన్నప్పటి నుండి చూస్తున్నాను తన అలవాట్లు తన ప్రవర్తన బాగా తెలుసు అందుకే తనంటే నాకు బాగా ఇష్టం కానీ ప్రేమ ఉందా అని అడిగితే లేదు ఈ క్షణం వరకు కూడా లేదు కానీ ఇలా పవిత్ర రెండు రోజుల నుండి సతమతమవుతూ ఈ పెళ్లి చూపుల్లో మరో అబ్బాయి ముందు కూర్చోవడం నాకెంత మాత్రం నచ్చక ఈ పెళ్లి చూపులు ఆపాలి అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చే పెళ్లి చూపుల్లో పవిత్రం చూడగానే అనిపించింది ఇలాంటి అమ్మాయిని వద్దు అనుకోవడానికి కారణాలేం కావాలి అని అన్నింటికి మించి నా గురించి తనకి బాగా తెలుసు నా అలవాట్లు ఇష్టాలు నేను ఎప్పుడు మాట్లాడతాను ఎప్పుడు సైలెంట్గా ఉంటాను నా కోపం వస్తే ఎలా అరుస్తాను ప్రేమగా ఉంటే ఎలా దగ్గర తీస్తాను ఇలా ప్రతిదీ తెలుసు అలాంటమ్మాయి నాకేందుకొద్దు అనిపించింది అందుకే వచ్చాను తన నన్ను చూడగానే కన్నీరు పెట్టుకోవడం చూడగానే నాకు అర్థమైంది తను నన్ను ఎంతగా కోరుకుంటుంది అని గత రెండు రోజులుగా సరిగ్గా నిద్రపోలేదంకుల్ వర్క్ కూడా చేయలేకపోతున్నాను కేవలం తన గురించే ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఇది తప్ప కరెక్టా అంటే నా మనసు కనిపించింది చేశాను ఇక మీరు మా ఆస్తులు అంతస్తులు గురించి చూసేటట్టయితే నేను తన గుణం వ్యక్తిత్వం చూస్తాను రెండింటికి పొంతన సరిపోతుంది అని మనోజ్ అన్నాడు గంగాధర్కి యమునాకి ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాకపోవడంతో కంగారు పడకండి మీకు నేను నచ్చుతానా లేదా అన్నది విషయం పక్కన పెడితే మా నాన్నకి పవి అంటే చాలా ఇష్టం వచ్చే ముందు మా నాన్న నాతో మాట్లాడాడు నేను కూడా నా మనసులో ఉన్న భారాన్ని దింపుకునేందుకు పంచుకున్నాను అప్పుడు మా నాన్న చెప్పింది ఏంటో తెలుసా ఈ ఇంటికి కావాల్సింది కోడలు కాదు అమ్మ లాంటి అమ్మాయి అని అది పవిత్ర అయితేనే అవుతుంది అని చెప్పాడు ఇక నేను ఏం ఆలోచించాలంకుల్ పవిని కాకుండా నేను ఎవరిని చేసుకున్నా నన్ను అర్థం చేసుకోలేదు ఎందుకంటే నా ధ్యాస నాదే నా ప్రపంచం వేరు ఇక ఆస్తిని అంతస్తుని చూసే అమ్మాయి వస్తే అవే చూస్తుంది కదా నన్ను మా నాన్నని నా కుటుంబాన్ని పట్టించుకుంటుందా ఇందులో నా స్వార్థం ఎక్కువ ఉంది మా కుటుంబానికి మాకు ఒక ఆడదిక్కు కావాలి అందరికీ అమ్మ అవ్వాలి అలా ఎవరైనా అవుతారంటే అది పవిత్ర మాత్రమే అవుతుంది తను నాకు కావాలంకుల్ ప్లీజ్ ఇచ్చేయండి ఇది స్వార్థం అనుకోండి ఎందుకంటే రేపటి రోజు మా నాన్నని బిడ్డలా చూడాలి నాకు జీవితాంతం తోడుగా నిలబడాలి నా చెల్లెళ్ళకి అమ్మ అవ్వాలి అలాగ ఎవరైనా అవ్వగలరంటే అది తను మాత్రమే అని మనోజ్ ఇద్దరి వైపు చూసి ఇప్పుడు నేను వెళ్తున్నాను మొదటిసారి పవిత్రతో ఒక ఫ్రెండ్లా కాకుండా మరోలా మాట్లాడాలి అనుకుంటున్నాను మీరు పర్మిషన్ ఇస్తే వెళ్తాను అని మనోజ్ చెప్పాడు గంగాధర్ యమున ఒకరి మొహాలొకరు చూసుకొని ఏం అర్థం కాక సైలెంట్గా ఉండడంతో రిషి గంగాధర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ ఒప్పుకోండి పవిత్ర ఏ రోజు మిమ్మల్ని ఇది కావాలి అని అడగలేదు మీరిచ్చింది సంతోషంగా పుచ్చుకుంది ఇప్పుడు కూడా మనోజ్ని అడగలేదు మీరు తెచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకొని మనసు చంపుకొని కాపురం చేయాలనుకుంది ఆడపిల్లకి ఇంతకంటే కష్టం మరొకటి ఉంటుందా దయచేసి అలాంటి కష్టాన్ని తనకివ్వకండి మనోజ్నిచ్చి తన జీవితాన్ని సంతోషమయం చేయండి ప్లీజ్ అంకుల్ ఈ కుటుంబం గురించి మీకు బాగా తెలుసు కదా నేను ఒక పని మనిషి కొడుకుని నన్నీ చీరదీసి చదివించి ఇంత గొప్పవాణ్ణి చేయడమే కాకుండా వాళ్ళ ఇంటి బంగారాన్ని నాకిచ్చి పెళ్లి చేశారంటే వాళ్ళు దేనికి విలువిస్తారో మీకు అర్థమయ్యే ఉండాలి ప్లీజ్ అంకుల్ ఒప్పుకోండి అని రిషి అనడంతో గంగాధర్ మనోజ్ వైపు చూసి వెళ్ళు మనోజ్ అని ఒకే మాటగా చెప్పాడు మనోజ్ చిన్న నవ్వుతో రూమ్లోకి వెళ్ళగా పవిత్ర కూర్చొని ఏడుస్తూ ఉండడంతో మైరా మాధురి తలెత్తి మనోజ్ వైపు చూశారు మనోజ్ ఇద్దరు వైపు చూసి బయటికి వెళ్ళండి అని అనడంతో ఇద్దరు ఒక మాట కూడా మాట్లాడకుండా బయటికి వెళ్లారు మనోజ్ డోర్ క్లోజ్ చేయడంతో కూర్చొని ఉన్న పవిత్ర కనీసం మనోజ్ వైపు చూడకుండా లేచి నిలబడింది మనోజ్ పవిత్ర ముందుకి వచ్చి నిలబడి చూడగా పవిత్ర అప్పటికి గుక్క పెట్టి ఏడుస్తూ తన మొహం కందిపోవడంతో వెంటనే వెనక్కి తిరగబోతుంటే మనోజ్ తన చేతిని పట్టుకొని ఆపి నా వైపు చూడు అని అన్నాడు పవిత్ర తలదించుకుని ఎక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూనే ఉండడంతో మనోజ్ మరో అడుగు ముందుకు వేసి ఎందుకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చూపులు ఆ వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటే నువ్వు కాపురం చేయగలవా అని సూటిగా అడిగాడు ఆ మాటకి పవిత్రకి ఇంకా ఏడుపు రావడంతో గట్టిగా కళ్ళు మూసి తల అడ్డంగా ఊపి చేయలేను అని ఏడుస్తూ చెప్పింది మరి ప్రేమించిన వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకొని కళ్ళు మూసుకొని కాపురం చేస్తానన్నావు జీవితాంతం ఉంటానన్నావు అని మనోజ్ అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్ గా అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ముందుగా దీక్షిత్ బాబుకి విషయ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న నువ్వు ఇలాంటి బర్త్ డేస్ చాలా చాలా చేసుకోవాలి నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గాను అండ్ కలర్ఫుల్గాను ఉండాలి నువ్వేం కోరుకున్నా జరిగిపోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అలానే ఇవాళ బర్త్ డేస్ అండ్ యానివర్సరీస్ చేసుకునే అందరికీ కూడా స్పెషల్ విషెస్ విషయ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇకపోతే ఈ అప్డేట్ ఎలా అనిపించింది మా సంజు ఎక్కడా ఫెర్ అని అడుగుతారా రేపటి ఎపిసోడ్లో వస్తాడు సో చాలామంది మైరా డెసిషన్ తీసుకున్న సంజయ్ కీర్తన కాన్వర్జేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి రేపటి పాటలో సంజయ్ కీర్తన దగ్గరికి వెళ్ళే దగ్గరికి స్టాప్ అవుతుంది సో ఆఫ్టర్ తర్వాత వచ్చే పాటలో మనకి కీర్తన కాన్వర్జేషన్ ఉంటుంది ఇది పక్కా పెట్టుకోండి ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అయితే చాలా హ్యాపీ అనిపించాయి యాక్చువల్లీ నేను ఒకటి నమ్ముతానమాట మన అయిన వాళ్ళని పట్టించుకోలేనంత బిజీగా ఎవ్వరూ ఉండరు ఈ ప్రపంచంలో ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైనా కాల్ చేస్తే మనం ఒక్కొక్కసారి సైలెంట్లో పెట్టేస్తాం ఇగ్నోర్ చేసేస్తాం బిజీగా ఉన్నామని కానీ ఒక కాల్ లిఫ్ట్ చేసి నేను బిజీ ఉన్నాను అని చెప్పే అంత బిజీగా ఎవరైనా ఉన్నారంటారా ఉండరు పక్కన వాళ్ళు మన డైలీ లిస్ట్లో చాలామంది ఉన్న మన నెంబర్ చూస్తూ మనకు చేశారంటే మనతో నీడు ఉందని అలాంటప్పుడు లిఫ్ట్ చేయకుండా ఉండకూడదు సో అలాగే ఇప్పుడు నా కోసం టైం తీసుకొని చాలామంది విష్ చేశారు బిజీ ఉన్నారు మెన్షన్ చేశారు హాస్పిటల్లో ఉన్నామని బయట ఉన్నామని స్టోరీ వినలేదు బట్ విషెస్ చెప్తున్నామని సో నా కోసం మీ బిజీ షెడ్యూల్లో వన్ మినిట్ ఇచ్చారు అంటే నన్ను మీ వాళ్ళు అనుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది లైఫ్లో ఫస్ట్ టైం నేను నా బర్త్డేని ఇంత స్పెషల్గా చేసుకున్నాననే ఫీలింగ్ కలిగింది సో అందరూ కూడా ఆహా నువ్వు ఒక సెలబ్రిటీ అయిపోయో ఓహో నీకు ఇంతమంది విష్ చేస్తున్నారని ఇంట్లో వాళ్ళు ఆట పట్టిస్తుంటే లో లోపల ఒక ప్రౌడ్ ఫీల్ వచ్చింది మీరు నన్ను అంత పైకి తీసుకెళ్లారనిపించింది చాలా హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అండి హాంప్ఫుల్గా చెప్తున్నాను ఇకపోతే రేవంత్ అండ్ పూజ గురించి వస్తే అలా మాట్లాడడం బాగోలేదు అది ఇది అన్నారు యాక్చువల్లీ రేవంత్ కనుక పూజాని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తుంటే రేవంత్ అక్కడ మంచివాడు కాదు కాస్త లాజికల్గా ఆలోచించండి భార్యతో విడాకులు కాలేదు సో భార్య ఉంది వెళ్ళిపోయింది తనకి పెళ్ళి ఇష్టం లేదు కాబట్టి రేపటి రోజు ఏం జరిగినా బాధపడదు హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి అన్న ఉద్దేశంతోనే రేవంత్ పెళ్లి చేసుకున్నాడు తనేమి తిక్కలోడేం కాదు కదా పోలీస్ కదా తెలివిగానే అన్నాడు మాట్లాడిన పద్ధతి కూడా బాగానే ఉంది కదా అంటే నా రూమ్లో ఉంటే పరా అమ్మాయితో రూమ్ ఎలా షేర్ చేసుకుంటాడు రేపటి రోజు ఈ అమ్మాయి బయట అడుగుపెట్టి వెళ్ళిపోతే నేను అంటే ఆ అమ్మాయికి ఏమైనా రేవంత్ మీద ఫీలింగ్స్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా సో అందుకే తన కోసమే బయటకి బయట ఉండమన్నాడు సో అంటే కొంచెం కటుగా ఉంటేనే కదా ఎమోషన్స్ లెస్గా ఉంటేనే కదా పూజ కూడా కొంచెం దూరం పెట్టడానికి ట్రై చేస్తుందని అనుకున్నాడు సో అలా అనమాట కొంచెం బాగా ఆలోచించండి భార్యని ప్రేమించేవాడు ఇక్కడ పూజాని రూమ్లోకి రానిచ్చాడు అంటే అంటే తనకి ఎవరైనా ఓకే అవసరాన్ని బట్టి వాడుకునే రకం అని అర్థం సో ఇక్కడ రేవంత్ అది కాదు తన తనకి ఒక క్యారెక్టర్ ఉంది దాన్ని బ్యాట్ చేసుకోవడం తనకి ఇష్టం లేదు ఎస్ తన భార్యను ఇష్టపడుతున్నాడు అది ఆమె చట్టదో మంచిదో తర్వాత సంగతి తను జన్యున్గా ఉన్నాడు తన రిలేషన్షిప్లో సో ఇంకా మారేది పూజని లవ్ చేసేదంటే ఎస్ జరుగుతుంది హీరోయిన్ పూజ కాబట్టి కానీ ఎలా అన్నది నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అది ఇక్కడ మెయిన్ వచ్చిన ట్విస్ట్ సో నేను ఖచ్చితంగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాను ఈ రోజు స్టోరీ నచ్చలేదన్న వాళ్ళు రేపటి రోజు మీరే చాలా చాలా అద్భుతంగా ఉందని చెప్తారు సో ఆ మాట కోసం వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇది నాకు ఒక రీడర్ నుండి వచ్చిన కమెంట్ మీ స్టోరీ ఈరోజు బాలేదన్న వాళ్ళు రేపటి రోజు సూపర్ అని కమెంట్ చేస్తారు డోంట్ వరీ అని చెప్పారు నా హార్ట్ కొంచెం హీల్ అయినట్టు అనిపించింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ట్రస్ట్ చేసినందుకు ఇకపోతే రూమ్లో ఉండద్దు అన్నాడు రేపటి రోజు నువ్వు ఈ రూమ్లోనే ఉండాలి అని పిలిచే రోజు పంపిస్తే సో అదే చేద్దాం మనం అంతే ముచ్చట్లు ఇంకేం చెప్పలేను ఈరోజు హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను మీ కమెంట్స్తో చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి నిజంగా అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్గా